మోంచఫ్ రెసిపీస్ తెలుగులో సాంప్రదాయకమైన అరిసెల్ని రుచి ఏమాత్రం తగ్గకుండా అలాగే ఈజీగా చేసుకోవటం ఎలాగో చూద్దాం ముందుగా రెండు నిండు కప్పుల కొత్త బియ్యం కానీ లేదా రేషన్ బియ్యం గానీ తీసుకుని రెండు మూడు సార్లు కడిగిన తర్వాత పన్నెండు గంటలు కనీసం నానాలనమాట వీలైతే రెండు రోజులైనా నానొచ్చు కాకపోతే నీళ్లు రెండు మూడు గంటలకు ఒకసారి మార్చేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా వడబోసేసుకున్న తర్వాత నీళ్లు మొత్తం లేకుండా ఉంటే సరిపోతుంది ఆరేయాల్సిన పనేం లేదు దీన్ని మనం పావు కప్పు లేదా అరకప్పు చొప్పున మిక్సీ పట్టుకుని దీన్ని జల్లించుకోవాలన్నమాట ఇదే విధంగా మొత్తం పిండిని మనం జల్లించుకుని జల్లించుకోగా వచ్చిన పిండిని ఎప్పటికప్పుడు చేతితోటి అదిం పెట్టుకుంటూ ఉంటే తడి ఆరిపోకుండా ఉంటుంది దానివల్ల అరిసెలు చాలా మెత్తగా మంచిగా వస్తాయన్నమాట ఈ విధంగా చేసుకున్న తర్వాత మొత్తం పిండిని ఏ కప్పుతో మనం బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తురుముకుని వేసుకుని ముప్పా ఒక కప్పు వరకు నీళ్లు పోసుకోవాలి అంటే మనం బియ్యమేమో కప్పుకి నిండుగా తీసుకున్నాం బెల్లమేమో కప్పులో కరెక్ట్గా తీసుకున్నాం అనమాట మరీ నిండుగా రేయకుండా ఇది సరిపోతుందనమాట మనకు కరెక్ట్గా కొలత ఇప్పుడు ఈ బెల్లాన్ని కరిగించుకున్న తర్వాత వడబోసుకుని మనం ఎందులో అయితే పాకం చేసుకుంటామో కొద్దిగా వెడల్పుగా ఉండే గిన్నెలో వేసి మరిగించామంటే పది నిమిషాల తర్వాత ఈ విధంగా నొరగలు వస్తుంది ఇలా మరిగిన తర్వాత నుంచి మనము పాకం వచ్చిందా లేదా అనేది చెక్ చేస్తాం ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి నీళ్లు వేసుకున్న గిన్నెలో వేసుకుని దాన్ని ఇలా చేతితోటి చేసుకుంటే నీళ్ళల్లో కరిగిపోయిందంటే మనకు పాకం రానట్టు ఇలా జల్లీలాగా పాకం వస్తే సరిపోతుందనమాట మరీ గట్టిగాను రాకూడదు అలాని నీళ్ళలోనూ కరిగిపోకుండా ఉంటే సరిపోతుంది అంతేనండి పాకం పెద్ద ప్రాసెస్ ఏం కాదు ఇలా అయిన వెంటనే స్టవ్ కట్టేసి ఇందులో ఒక టీ స్పూన్ వరకు యాలకుల పొడి ఇష్టమైతే రెండు స్పూన్లు వేసుకోవచ్చు సొంటి పొడి కూడా ఒక అర స్పూన్ వేసుకున్న తర్వాత గసాలు కానీ నువ్వులు కానీ ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకుని తడి బియ్య పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ వెంటనే ఈ పాకాన్ని కలిపేసుకుంటూ ఉండాలన్నమాట ఇలా మరీ గట్టిగా చపాతి ముద్దలాగా అయ్యేటంత వరకు కాకుండా కొద్దిగా పల్చగా ఉండేటప్పుడు ఆపేసుకున్నామంటే ఆరే కొద్ది ఇది మనకు కరెక్ట్గా ఉండలు చేసుకోవడానికి అరిసెలు సరిపోతుంది ఇలా ఎంత కావాలో ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇక్కడ చూపిస్తున్నట్టు వచ్చాక పైన ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుని కలిపేసుకున్నామంటే మనము నేతి అరిసెలు లాంటి టేస్ట్ వచ్చేస్తుంది మనం మరీ నేతిలోనే అరిసెలు చేసుకోకపోయినా దీని బాగా ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కూడా పైన కొద్దిగా నెయ్యి రాసి రాత్రి అంతా వదిలేసి మర్నాడు చేసుకుంటే మరింత మెత్తగా చక్కగా అన్నమాట టేస్టీగా వీలు లేకపోతే ఒక అరగంట అయినా అలా పక్కన పెట్టిన తర్వాత ఇలా స్పూన్తో తీసుకుంటే ఈజీగా మనకు గిన్నె కట్టిన పిండి మొత్తం కూడా వచ్చేస్తుంది దీన్ని ఇప్పుడు మనం ముద్దగా చేసి పెట్టుకుని చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకుని మనకు ఏ సైజులో అయితే అరిసెలు కావాలో ఆ సైజులో దీన్ని మనం పాలిథిన్ పేపర్ పైన నూనె రాసుకుని కానీ లేదా ఆయిల్ ప్యాకెట్ లోపల లేదా బాదమాకు అరిటాకుల్లో దేనిలో అయినా ఈ విధంగా మనం ఒత్తుకోవాలి దీన్ని మరీ పలుచగా మరీ మందంగా కాకుండా ఇలా ఒత్తుకుంటే సరిపోతుంది నువ్వులు ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు పైన అద్దుకోవచ్చు లేదా మనం పిండిలోనే కలుపుకున్నా కూడా చక్కగా పచ్చివాసన లేకుండా మంచిగా కాలి మంచి టేస్ట్ వస్తుంది ఒకవేళ మనం వ్రతాలప్పుడు నువ్వులు వేయకుండా చేసుకోవాలి అనుకుంటే గసాలు వేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఒత్తుకున్న ఈ పిండిని మనము నూనెలో వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి నూనె కాగాక మాత్రమే నూనెలో ఎన్నైతే పడతాయో అన్ని అరిసెలు వేసేసేయకుండా ఒక నాలుగైదు వేసుకుంటే మనం రెండు వైపులా దోరగా ఈ విధంగా పొంగి చక్కటి రంగు వచ్చిన తర్వాత రెండు గరిటెల మధ్యలో పెట్టి ఎక్సెస్ ఆయిల్ ఒత్తేసుకున్న తర్వాత మిగతా ఆయిల్ కూడా పోవడానికి ఈ విధమైన వడబోసుకునే దానిలో వేసేసుకోవచ్చు లేదంటే ఒక పెద్ద ప్లేట్లో రెండు చిన్న చిన్న ప్లేట్లని బోర్లా వేసుకుని దాని మీద కూడా పెట్టి ఒత్తుకోవచ్చు లేదంటే మనం అరిసెల్లోని ఆయిల్ తీసేయడానికి చక్కపేట్లు దొరుకుతాయి కదా దాని మీద వేసుకుని కూడా ఒత్తుకోవచ్చు మరీ ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయకూడదు ఆయిల్ మొత్తం లేకుండా డ్రై అయిపోతే కూడా బాగుండవు దీన్ని పాతకాలంలో అయితే శుభ్రం చేసుకున్న ఎండుగడ్డి పైన ఒక రాత్రి అంతా ఉంచి తర్వాత స్టోర్ చేసుకునేవాళ్ళు ఇప్పుడు మనకు గడ్డి అలాంటిది అవైలబుల్ లేదనుకోండి అప్పుడు మనం న్యూస్ పేపర్ పైన పేపర్ నాప్కిన్స్ పరిచేసి ఒక గంట పాటు ఒకవైపు ఆయిల్ అంతా తీసేసుకున్న తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుని మరో గంట ఉంచి ఆ తర్వాత స్టీల్ డబ్బాలలో స్టోర్ చేసుకున్నామంటే నెలపైగా ఈ అరిసెలు చక్కగా మంచి టేస్ట్తో నిల ఉంటాయి ఇందులో మనం గమనించాల్సిన మూడే మూడు టిప్స్ ఏంటంటే మెత్తటి బియ్యం కొత్తది లేదా రేషన్ బియ్యం తీసుకుంటే పిండి మెత్తగా వస్తుంది దానివల్ల అరిసెలు బాగుంటాయి తర్వాత పాకాన్ని మనం ఉండపాకం వస్తుంది అనగానే ఆపేసుకోవాలి మరి ఎక్కువ ముదిరిపోకూడదు అలానే నీళ్ళలో వేయగానే కరిగిపోయినట్లు కూడా ఉండకూడదు అనమాట తర్వాత మూడో టిప్ ఏంటంటే ఈ పిండిని మనం పాకంలో కలుపుకునేటప్పుడు మరి ఎక్కువ గట్టిగా కాకుండా కొద్దిగా వలుసుగా ఉండగానే ఆపేసుకుంటే కరెక్ట్గా మనకు కన్సిస్టెన్సీ సరిపోయేటట్లు వస్తుంది ఈ టిప్స్తో మనం అరిసెల్ని ఒక్కరే కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు దీన్ని మీరు తయారు చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వంటల కోసం మా చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి